జగన్మోహన్ రెడ్డి మీద, అదానీ మీద జగన్మోహన్ రెడ్డి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తూ అమెరికన్ కోర్ట్స్లో సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యూయార్క్ రీజనల్ ఆఫీస్ 100 pearls సూట్ న్యూయార్క్ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ వర్సెస్ గౌతమ్ అదానీ యుఎస్ కోర్టులో ఫైల్ చేసిన కోర్టులో వేసిన డ్రాఫ్ట్ కాపీ ఇనిషియల్ డ్రాఫ్ట్ కాపీ ఈరోజు మీ ముందరకు తీసుకొని వస్తున్నాం. ఈ డ్రాఫ్ట్ కాపీలో చాలా క్లియర్గా చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి పేరు, ఏపీ గవర్నమెంట్లో పెద్ద పెద్ద బడా ఐఏఎస్ ఆఫీసర్ల పేర్లు, నాయకుల పేర్లు ఏపీ గవర్నమెంట్ ఒఫీషియల్స్ కింద ఆ బ్రాకెట్లో వేయడం జరిగింది. యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్ట్, ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆఫ్ న్యూయార్క్లో ఫైల్ అయిన కేసు ఇది. కేసు 1-24 CIV 8080 కేసు నంబర్. దాంట్లో వాళ్ళ పేర్కొన్న అంశాలు కొన్ని మీకు ఈరోజు మీ ముందరికి తీసుకొని వస్తా. SECI అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ జూన్ 2020లో అగ్రిమెంట్ చేసుకుంది. తొంభై రోజుల్లో డిస్కామ్స్తో పీపీఏ చేసుకోవాలని ఆ అగ్రిమెంట్ ఉంది. 90 రోజుల్లో కానీ 18 నెలలు దాటినా కూడా, జాగ్రత్తగా వినండి, 18 నెలలు దాటినా కూడా ఈ పీపీఏలు డిస్కామ్లతో డిస్ట్రిబ్యూషన్కి చేసుకోలేదు. ఎందుకు చేసుకోలేదు? SECI సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ స్టేట్స్కి పవర్ కొనుక్కోండిరా నాయన, మేము 9000 మెగావాట్లు సోలార్ పవర్ మా దగ్గర ఉందిరా అబ్బయ్యా, వచ్చి కొనుక్కోండిరా అంటే ఒక్క స్టేట్ గవర్నమెంట్ కూడా రాలేదు, ముందుకు రాలేదు. రాలేదు కాదు, దండం పెడతాం, మాకు వద్దయ్యా మీ పవరు అన్నారు. ఏమన్నారు? మీ పవర్ మాకు వద్దు. ఎందుకొద్దు? మీకు ఎందుకు వద్దు? ఎందుకు వద్దంటే మీ రేటు అక్కడుంది, మాకు కావాల్సిన రేటు ఇక్కడుంది. కుదరదు, రేట్లు కుదరవు. సోలార్ ప్యానెల్స్ కాస్ట్ తగ్గిపోతున్నాయి, సోలార్ జనరేషన్ కాస్టే తగ్గిపోతుంది. మాకు ఇంకా చవుకుగా వస్తుంది, చీప్గా వస్తుంది, తక్కువ ధరకు వస్తుంది, మాకు వద్దురా బాబోయ్ అని చెప్పిన డిస్కామ్స్ అన్నీ. ఏ డిస్కామ్సు? ఆంధ్ర రాష్ట్రంలో ఉండే డిస్కామ్స్ ఒకటే కాదు, భారతదేశంలో ఉండే ప్రతి డిస్కామ్, ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ చేసే ప్రతి డిస్కామ్ భారతదేశంలో ప్రతి ఒక్కరు చెప్పింది ఒకటే పాయింట్, మాకు వద్దు 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 వద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? కావాలి 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 అన్నాడు. ఒక పక్క గవర్నమెంట్ వాళ్ళు వద్దు వద్దు వద్దు, జగన్ అన్న హాఫ్ టికెట్ కావాలి 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 అన్నాడు. అదే రాసింది దీంట్లో. వాళ్ళందరూ వద్దన్నారు, మీ జగన్మోహన్ రెడ్డి కావాలి 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 అన్నాడు. సరే, అంతా అయిపోయింది, అందరూ వద్దన్నారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీడ గుర్తొచ్చాడు. అరే 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 రే, మన పొట్టోడు ఉన్నాడు తాడేపల్లిలో, పొట్టబ్బాయ్, ఈ పొట్టబ్బాయిని పెట్టుకుంటే 9000 కాదురా, మనం ఇంకొక 50000 మెగావాట్లు పెట్టినా వాడు కొనేస్తాడు, అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేస్తాడు, వాడి దగ్గరికి వెళతాంరా అని ఇక్కడికి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? 2011 ఆగస్ట్ 2021లో వచ్చారు. వచ్చి ఏమన్నారు? అబ్బాయా అబ్బాయా, 9000 ఉండే అబ్బాయా మా దగ్గర, ఎవడు కొనటం లేదు, నువ్వన్నా కొను అన్నాడు. ఏమన్నారు? ఎవరు కొనటం లేదు, నువ్వన్నా కొను అన్నాడు.
దానిది ఏముందన్నా, కొంటావన్నా, ఎంత ఇస్తావన్నా అన్నాడు. ఎంత ఇస్తావన్నా అన్నాడు. అయిపోయింది, అయిపోయింది పని. పరిగిచ్చింది ఫైలు, అర్ధరాత్రుల్లో పరిగిచ్చింది ఫైలు. ఐఏఎస్ ఆఫీసర్లు నిద్రపోకుండా 1 గంటకు పోయి సంతకాలు పెట్టారు. పాప బాలినేని వాసు నిద్రపోతుంటే లేపారు 1 గంటకి. వాసు 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 అన్నారు. వాసు బిత్రపోయాడు. ఏంద్ర 1 గంటకు వచ్చి వాసు వాసు అంటున్నారు మా ఇంటికాడ అని. ఏమైంది అన్నాడు. అర్జెంటుగా సంతకం పెట్టు అన్నాడు. వాసు అన్న ఏమన్నాడా, అయిపోయిందా అంతా అన్నాడు. అయితేనే కదయ్యా నేను మీ దగ్గరికి వచ్చేదా అన్నాడు. వాసు అన్న భయపడిపోయాడు. దీనమ్మ ఇది ఎందుకు రా, మనకి లేని పోన్ ఫిట్టింగ్లు, వద్దు అని వాసన్న పక్కకి వెళ్ళిపోయాడు. సరే, దీంట్లో గొప్పతనం ఏంది? లంచం తీసుకోవడం గొప్పతనం కాదు. లంచం తీసుకో, చాలామంది తీసుకుంటారు లంచాలు. కానీ ఇదిగో అమెరికా కోర్టులో మా పేరు వచ్చింది చూడు. అమెరికాలో వచ్చింది మా పేరు. ఏందో మీరేదో అంటారు ఈ సిబిఐ కేసులు ఇక్కడ హైదరాబాద్ నాన్సెన్స్. హైదరాబాద్, న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. జగన్ మోహన్ రెడ్డి హాస్ గాన్ అండ్ హాస్ రిజన్ టు ది హైట్స్. యుఎస్ ఈస్టర్న్ కోర్ట్, న్యూయార్క్. ఈరోజు న్యూయార్క్లో గ్లామర్ బాయ్ ఎవరో తెలుసా? జగన్ మోహన్ రెడ్డి అని కూడా మీకు మనోదిస్తా ఉన్నా. ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి. ఎంత తెలివిగల్లోడో కూడా చెప్పారు ఈ డాక్యుమెంట్లో. అది నాకు ఇంకా గర్వంగా ఉంది. ఏంటంటే, ద బ్రైబ్ టు ఆంధ్రప్రదేశ్ ఫర్ పవర్ సప్లై అగ్రిమెంట్ విచ్ వాజ్ స్లైట్లీ లార్జర్ దెన్ ది ఒడిశా పవర్ సప్లై అగ్రిమెంట్ వాజ్ గ్రేటర్ దెన్ దట్ పేడ్ టు ద ఒరిస్సా గవర్నమెంట్ అన్నారు. అంటే ఒరిస్సా గవర్నమెంట్ అమాయకులు, వాళ్ళకి ఏం తెలియదురా వాళ్ళకి. వాడు చూడరా, వాడు మా వాడు జగను వాళ్ళకన్నా 3 ఇంతలు తిన్నాడు రా అన్నాడు. ఎంత? వాళ్ళకి ఇచ్చిన దానికన్నా 3 ఇంతలు తిన్నాడు రా, వాడు మామూలు వాడు కాదురా అని నేను చెప్పటంలా. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అమెరికా చెప్తుంది జగన్ అంత మగోడే లేడని. జగన్ అంత లంచాలు తీసుకునే దాంట్లో మగోడే లేదని చెప్తా ఉంది.